Telangana Prabhutvam Vachaka KCR Aviniti Akramalu Palpaddaru Ayana Jailuku Veltadani Bandi Sanjay Cheptunnadu Are Kendra Prabhutvam Mee Chetilo Undi Utta Matalu Endi Cheptare Nijanga Edo Unte Bayata Pettandi We are ready Meeranni Matalato Meeru Tumpillaki Evaru Bayapadatalu Siddhanga Leru It's a transparent government జరిగిన అభివృద్ధిని కాదంటామా ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నది వాస్తవం కాదా 24 గంటల కరెంట్ వస్తున్నది వాస్తవం కాదా కాళేశ్వరం కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నది వాస్తవం కాదా ఈ రాష్ట్రం అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నది వాస్తవం కాదా రైతు బంధు కింద ప్రతి ఎకరానికి 10,000 వస్తున్నది వాస్తవం కాదా రైతులకు బీమా అందుతున్నది వాస్తవం కాదా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా జరిగిన అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని ఎవరైనా కాదనగలుగుతారా ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఉత్తగా మీరు మా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మేటువంటి తెలంగాణ ప్రజలు కాదు తెలివైనటువంటి వాళ్ళు విద్యావంతులు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలకుల కుట్రలను కూడా ఛేదించి టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రజలు మీరు ఒకటి చెప్పండి బీజేపీ ఏమి ఇచ్చింది ఈ రాష్ట్రానికి ఎందుకు అయ్యాలి ఒక్క మంచి పని చెప్పండి బీజేపీ ఈ రాష్ట్రానికి మేము చేసిన ఒక్క మేలు చెప్పండి ఈరోజు వరకు మొన్న ఎన్నికలు వస్తే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 100,000 కోట్ల ప్యాకేజీ తమిళనాడుకి ఇచ్చారే కేరళకి ఇచ్చారే గుజరాత్కు బుల్లెట్ రైలు పెట్టుకున్నారే బెంగళూరులో బీజేపీ గవర్నమెంటే మెట్రో రైలు ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారే ఎందుకు మా హైదరాబాద్కి ఇవ్వరు ఎందుకు మా తెలంగాణకి ఇవ్వరు ఇవ్వాల్సిందే ఇవ్వలేదు కొత్తగా ఏమిస్తారు మీరు ఏమన్నా ఇచ్చిండ్రు అంటే కోతలు వాతలు మాకు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన బయ్యారం ఉక్కు రాకపోయే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాకపోయే మా ట్రైబల్ యూనివర్సిటీ రాకపోయే బీఆర్జీఎఫ్ డబ్బులు రాకపోయే ఇవ్వాల్సిందే ఇవ్వలేదు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు ఇంకా పైగా వాతలు పెట్టినారు 3,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో డెవల్యూషన్లో ఈ రాష్ట్రానికి కోతలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినందుకు బీజేపీకి ఓటేయాలని అడుగుతా ఉన్నా కానీ బీజేపీ లీడర్ టెల్ ఒక్క మంచి పని ఈ రాష్ట్రానికి మేము ఇది చేశాం ఇగో ఈ రాష్ట్రానికి మేము ఇది ఇచ్చాం అని ఒక్క మంచి పని చెప్పమానండి ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏమైనా ఉందా ఉన్న ఐటీఆర్ను ఊడగొట్టి ఉద్యోగాలు రాకుండా మా ఐటీ రంగంలో మాకు అన్యాయం చేసే ప్రయత్నం చేసినారు మీరు అంటే ఒక్క పైస వివక్ష లేదు అన్ని వివక్ష ఉందా లేదా నేను చెప్తాను నేను అడుగుతున్నా నేటుగా పోయి ఈసారి పెట్టిన బడ్జెట్లో డెవల్యూషన్లో 3,000 కోట్ల రూపాయలు తెలంగాణకు కోత పెట్టినరా లేదా బుల్లెట్ రైలు గుజరాత్కు పెట్టినారు హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు ఎందుకు పెట్టారండి మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ బెంగళూరుకు చెన్నైకి ఇచ్చిండ్రు హైదరాబాద్కి ఎందుకు ఇవ్వరండి మా ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇయ్యారండి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యమని నిన్ననే కదా మీరు చెప్పింది ఎందుకు ఇయ్యారు మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యారు మా బీఆర్జీఎఫ్ డబ్బులు ఎందుకు బెటర్ ఉక్కు ఫ్యాక్టరీ మాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవి అసలు ఇచ్చిన మా హామీలే అమలు చేయకుండా మేము అన్యాయం చేయలేదంటే అన్యాయం కాదా 100,000 కోట్ల ప్యాకేజీ తమిళనాడుకి ఇచ్చారు ఎందుకు ఇయ్యారండి తెలంగాణకు మేము వద్దన్నమా